హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు ఈరోజు ఏంటంటే నేను కాశీలో ఒక టెంపుల్ ఆదిత్యవారి టెంపుల్ అండి వృద్ధాదిత్యవారి టెంపుల్ అయితే అది నది వడ్డున కొంచెం పైకి నడవాలండి నడిచి వెళ్తే అక్కడ ఉంటుంది నేను అది పెట్టడం మర్చిపోయాను అనమాట ఆ రోజు అది మళ్ళీ మీకు పెడుతున్నాను ఈరోజు ఏంటంటే సూర్య భగవానుడి శక్తి ఆదిత్యుల లోపంలో పన్నెండు శక్తులుగా పన్నెండు ఆదిత్యులుగా ఉన్నాయండి అక్కడ కాశీలో అది చాలా శక్తివంతమైన మైనవి అని చెప్తున్నారు అక్కడ అయితే ఆదిత్యుల వారిది చాలా బాగుందండి వృద్ధాదిత్యులు అది మేము వెళ్ళింది ఇక్కడ వృద్ధాదిత్యుల వారి టెంపుల్ అనమాట ఇక్కడ ఆదిత్య మూర్తి ఉంటుందండి రౌండ్గా ఇలా తర్వాత లోపలికి వెళ్తే చాలా లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్తే అక్కడ శివుడిది దర్శనం అవుతుంది చేసుకోవాలి ఇదండి చక్రం ఆదిత్య మూర్తి అంటారు దీన్ని లోపల ఆదిత్యుల వారు ఉన్నారు అయితే పన్నెండు ఆదిత్యుల వారు ఉన్నారండి పన్నెండు ఆదిత్యులకి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటండి అండి ఆ శక్తి అనేది మనకి కొంచెం తగిలిన ఏ చర్మ వ్యాధులు కానీ ఏవి ఉన్నా కూడా అది పోతాయి అని చెప్తున్నారు పన్నెండు ఆదిత్యులను దర్శించుకోవాలని చెప్పారనమాట మేమైతే ఒక నాలుగు ఆదిత్యులు అయిందండి దర్శనం ఇంకా మిగతావి మాకు దొరకలేదు అక్కడ కాశీలో అడిగి చూసాం కానీ చెప్పలేరు ఎవరు కూడాను పన్ పన్నెండు ఆదిత్యులలో నాలుగు మా నాలుగు ఆదిత్యులు మాత్రమే దర్శనం చేసుకున్నామండి అయితే చాలా శక్తివంతమైంది కాశీకి శక్తి అంటే ఈ ఆదిత్యులతో చాలా ఉందంటే సూర్య భగవానుడు అలా శక్తివంతంగా అక్కడ ఆదిత్యుల రూపంలో పన్నెండు శక్తులుగా ఉన్నాయన్నమాట ఆదిత్యులు చాలా వీటిని రహస్య దేవాలయాలని కూడా అంటారండి ఈ ఆదిత్యుల వారిని పన్నెండు దేవస్థానాలను రహస్య దేవాలయాలు అని కూడా అంటారు ద్వాదశ ఆదిత్యులు అని అంటారు అయితే చాలా శక్తివంతమైనవి అనమాట ఈ ఆదిత్యులు అందులో మేము నాలుగు మాత్రమే దర్శనం చేసుకున్నామండి ఇదండి ఆదిత్యుల వారిది వృద్ధాదిత్యులు వృద్ధాదిత్యులు అంటే వృద్ధాప్యంలో బాధలు ఉండకుండా చేస్తాడట ఆదిత్యులు ఇక్కడ దర్శించుకుంటే ఇక్కడ దర్శించుకుంటే ఏంటంటే వృద్ధాప్యంలో బాధలు ఉండవట అండి మనకి అందుకనే అక్కడ దర్శించుకోవాలని చెప్పారు అలా వెళ్ళామండి ఇక్కడికి ఇంకొక విమలాదిత్యుడు కూడా దర్శనం అయ్యిందండి చర్మ వ్యాధులు ఏమున్నా తగ్గిపోతాయట అక్కడ అది కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట చాలా బాగుందండి ఇదంతా కాశీలో అండి పన్నెండు ఆదిత్యులు చాలా బాగుందండి ఇదంతా దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఇది నేను ఆ రోజు పెట్టడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు పెడుతున్నానండి వృద్ధాతిథుల వారు దర్శనం మీరు కూడా చేసుకోండి చాలా బాగుంది ఇదంతా కాశీలో అండి బోట్లో వెళ్తుంటేనే వస్తాయన్నమాట కొంచెం పైకి నడవాలి ఇక్కడ లోపలికి వస్తే అక్కడ ఉంటాయి అన్నమాట ఆదిత్యులు అని ఆదిత్యులు చాలా పన్నెండు శక్తివంతమైన ఆదిత్యులు అండి ఇవి ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో అండి బాయ్ అండి